రాజుల సొమ్ము రాళ్లపాలు, జనం సొమ్ము అక్రమార్కుల పాలు అన్నట్లుగా సాగుతున్నాయి చెల్పూరు కేటీపీపీ విద్యుత్ ప్లాంట్ పనులు. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడింతల నిధులు వెచ్చించి 4 సార్లు గడువులు పెంచినా పనులింకా పూర్తి కాలేదు. వరంగల్ జిల్లా ఖాన్పూర్ మండలంలోని చేల్పూర్ కేటీపీపీ 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2011లో సుమారు 3000 కోట్ల రూపాయల అంచనాలతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పనులు ప్రారంభించింది. అప్పటి ఏపీ జన్కో తర్వాత టీఎస్ జన్కోగా మారిన పనులు మాత్రం ఊపందుకోలేదు. 2013 డిసెంబర్ నాటికి పనులు పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఈ ఏడాది మార్చి నాటికి పనులు పూర్తవుతాయన్నా తర్వాత ఆగస్టు అన్నారు. ఎప్పటికప్పుడు గడువు దాటిపోతోంది, కానీ ప్రాజెక్టు మాత్రం పూర్తి కావడం లేదు. ఆఖరికి ఎప్పటికి పూర్తి చేయగలరో కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు ఉన్నతాధికారులు. 3000 కోట్ల ఖర్చుతో పనులు పూర్తి చేయాలనుకున్నా ఇప్పుడు అది 10000 కోట్లకు చేరింది. అధికారుల వాటాలు, పర్సంటేజీ కోసమే అంచనాలను భారీగా పెంచారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సమీక్షల పేరుతో అధికారులు హడావిడి చేస్తున్నా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. సీఎం, సీఎండీ త్వరగా పనులు పూర్తి చేయాలని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు మాత్రం ముద్దనిద్ర వేయటం లేదనే ఆరోపణలున్నాయి. కేటీపీపీలో చాలా విభాగాల్లో పనులు 80% పూర్తయ్యాయి. ఇందులో టీసీ అండ్ ఆక్సిలర్స్ విత్ జనరేటర్ 83%, బాయిలర్ పనులు 93%, రొటేటింగ్ మిషన్స్ పనులు 93%, ఎలక్ట్రోస్టాటిక్ ప్రాజెక్టర్ పనులు 87.4%, వీఓపీ ఎలక్ట్రికల్ అండ్ మిషన్స్ 90%, వీఓపీ సివిల్స్ పనులు 90% జరిగినట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సివిల్ పనులు కూడా నాశనకంగా ఉన్నాయన్నది ఆరోపణ. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, కంపెనీలు, అదే విధంగా మేనేజ్మెంట్ అధికారులు కూడా కుమ్మక్కై ఇక్కడ ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ నత్తనడకన పనులు సాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ నత్తనడకన పనులు సాగేదానికి ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రభుత్వం వాళ్ళ మీద, అధికారుల మీద మరి సమీక్ష జరిపి వాళ్ళని ఎందుకు మందలియడం లేదు? కమిషన్ల కోసం అధికారులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవసరం లేని పనులకు టెండర్లు పిలిచి నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటున్నారు. ఉదాహరణకు ఈఓటీ క్రేన్ ఉన్నా దానిని ఉపయోగించకుండా కొత్తది కొన్నారు. దీంతో 3 కోట్ల అదనపు భారం పడింది. కేటీపీపీలో ఇలాంటి అక్రమాలను గతంలో ఎన్టీవీ బట్టబయలు చేయడంతో 3 అధికారులకు మెమోలు కూడా జారీ అయ్యాయి. బొగ్గు, నీళ్లు, భూములు ఇలా సహజ వనరులు అందుబాటులో ఉన్నా వాటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోవడంతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. మెగావాట్ల కరెంటును ఈ ప్రాంతంలోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి చేస్తా ఉంది. ఆ 1000 మెగావాట్ల కరెంటుకు సతీష్ గారి నుంచి ఇక్కడ తీసుకొచ్చే ఫర్ యూనిట్ కు 9 రూపాయలు బలికేటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా మరి ఈ ప్రాంతంలో నీళ్లున్నాయి, బొగ్గున్నది, అన్నున్నాయి. దీన్ని మనం సక్రమంగా ఉపయోగించుకోగలిగితే ఫర్ యూనిట్ కు 3 రూపాయలు పడేటువంటి పరిస్థితి ఉంది. అధికారులు మాత్రం త్వరలోనే పనులు పూర్తి చేస్తామని ఎప్పట్లానే పాతపాటే పాడుతున్నారు. 600 మెగావాట్ల ప్లాంట్ పూర్తయితే 3వ దశ ప్లాంట్ల పనులు మొదలు పెట్టాల్సి ఉంది.